హాయ్ గ్రాండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోకెబాల్ తెలుగు ఈరోజు నా వీడియో ఏంటంటే పోకె మౌన్స్ క్యాలెట్ అండ్ బ్యాలెట్ ఎపిసోడ్ టెన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో లీకో రాయ్ మరి స్పిరిగడిటో ఫ్లికోకో సిటీలో తిరుగుతూ ఉంటారు సిటీలో చాలా పోకె మౌన్స్ని చూస్తూ ఉంటారు కొన్ని కొత్త పోకె మౌన్స్గా చూస్తారు తర్వాత సీన్ కట్టే ఎమతియో దగ్గరికి వెళ్తుంది ఎమతియో రైక్వజ అసలు ముందేదో చెప్తా ఉంటాడు తర్వాత మనకి కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసి నిమోనా నిమోనా వచ్చేసి పామితో బ్యాటిల్ చేస్తూ ఉంటది ఆ మ్యాచ్ గెలడం చూసి రాయ్కి తనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది తర్వాత రాయ్ లీకో మరి నిమోనా ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేసి నా ప్లేస్ వెళ్దామని అనేసి నిమోనా అడిగితే వెళ్తారు తర్వాత షార్ట్లో లో లీకో మరియు నిమోనా షేక్ అండ్ ఇచ్చుకుంటారు తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ మొత్తం సన్ఫ్లవర్ ఆస్ ఉంటాయి తర్వాత మనకి ఇంకో కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతారు ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి బ్రేసియస్ ఈ క్యారెట్ పేరు వచ్చేసి బ్రేసియస్ తర్వాత బ్రేసియస్ వచ్చేసి లీకో దగ్గరికి వెళ్ళి తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు తర్వాత షార్ట్లో మనకి రాయ్ ఎక్కడున్న సన్ఫ్లవర్ వస్తూ ఆడుకుంటూ ఉంటారు తర్వాత లీకో సన్ఫ్లవర్ వస్తా ఫొటోస్ తీసుకుంటుంది తర్వాత అక్కడున్న సన్ఫ్లవర్ రాస్ వచ్చేసి బ్రేసియస్ అక్కడ దాంకుంటే బ్రేసియస్ పైన అటాచ్ చేస్తుంది తర్వాత షార్ట్లో మనకి వాళ్ళ ఇంట్లోపలికి వెళ్తే అక్కడ రెక్వసా స్టాచ్యూ ఉంటుంది ఆ రెక్వజాను చూసి రాయ్ ఎప్పటికైనా పట్టుకోవాలి అనుకుంటాడు తర్వాత ఆ మాటలు విన్న బ్రేజియర్స్ వచ్చేసి రాయ్ని ఛాలెంజ్ చేస్తాడు నువ్వు రిక్వెస్ట్ సైన్ పట్టుకోవాలనుకున్నావు కదా నాతో బ్యాటిల్ చేయి అని చెప్తాడు తర్వాత షార్ట్లో తను వచ్చేసి సూడే అని దింపుతాడు తర్వాత రాయ్ వచ్చేసి ఫ్లికోకో అని పంపిస్తాడు తర్వాత షార్ట్లో మనకి సూడో రాక్ త్రో అటాక్ చేస్తుంది ఫ్లిక్కోకో తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తగులుతుంది తర్వాత ఫ్లికోకోకి ఎట్టైనా నేనే గెలవాలి అనిపిస్తుంది తర్వాత ఫ్లికోకో ట్యాకిల్ అటాక్ చేస్తాడు తర్వాత రాయ్ నేను చెప్పకుండా చేసేసరికి కంగారు పడిపోతూ ఉంటాడు తర్వాత కూడా నవ్వుతుంది అటాక్ చెప్పకపోయినా అటాక్ చేసినందుకు తర్వాత ఫ్లిక్ ఒక్కోకి బాగా కాప్ వచ్చి రాయ్ వచ్చేసి క్విక్ అటాక్ చేపిస్తాడు కానీ ఆ హత్క్విక్ అటాక్తో పాటు ఫ్లేమ్స్ వచ్చేస్తాయి తర్వాత రాయ్ వచ్చేసి ఇలాగే చేయి ఫ్లిక్ ఒక్కో అని చెప్తాడు తర్వాత ఫ్లిక్ అలాగే చేస్తూ ఉంటుంది కింద నేల మొత్తం పగిలిపోతూ ఉంటుంది తర్వాత లీకో షాక్ అవద్ది ఫ్లిక్ ఒక్కోకి ఇంత పవర్ ఉందనేసి తర్వాత షార్ట్లో మనకి బ్రేసియస్ ఈ సీజన్లో కొత్తగా వచ్చిన క్రిస్టల్ ఫినామినాని వాడతాడు తర్వాత టెరాస్టిల్ ఫామ్ని సూడో వుడోకి ఇస్తాడు తర్వాత సూడో గ్రాస్ గ్రాష్ టైప్ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వద్ది ఇప్పుడు సూడో వూడో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది తర్వాత షార్ట్లో మనకి ఫ్లికోకో షాక్ అయినట్టు చూపిస్తాడు సూడో ఊడో ఈ మ్యాచ్ నేనే అనుకుంటుంది తర్వాత వెంటనే బ్రేసియస్ లేజర్ లిఫ్ అటాక్ చేపిస్తాడు మ్యాచ్ అయిపోద్ది తర్వాత సూడవూడ ఓడిపోద్ది తర్వాత సూడవూడో కలతిరిగి పడిపోతే చాలా బాధపడుతూ ఉంటాడు ఈ వీడియో కింద గాస్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ మీరు ఎవరికైనా బేబ్లెడ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఒక కామెంట్ ఉన్నా నేను బేబ్లెడ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్